మీకు కనువిప్ప కలగాలని మీరు చెప్పిన మాటలన్నీ వీడియోస్ ద్వారా మీకు చూపిస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ 5 కోట్ల మందికి చూపిస్తున్నా ఆయన మాట్లాడిన మాటలు అసెంబ్లీ సాక్ష్యం మేము అమరావతి రాజధానిగా ఉంటుంది విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టండి 30,000 ఎకరాల ల్యాండ్ తీసుకోండి మీరు దీనికి అబ్జెక్షన్ లేదని మీరు చెప్పారా లేదా ఆమోదించారా లేదా బయట కూడా మీరు ఈ మాట చెప్పారా లేదా మీ నాయకులు 1 by 1 అందరిని చూస్తే అందరూ చెప్పారా లేదా దీనికి సమాధానం మళ్ళీ మీరు ఒక మాట అన్నారు నేను చెప్పింది గాని చేయకపోతే మీరు నిలదీయండి నేను రాజీనామా చేసి వెళ్ళిపోవాలా నాయకులు అన్నారు ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా లేకపోతే అసెంబ్లీ డిజాల్వ్ చేసి మీ మీద మీకు నమ్మకం ఉంటే మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు చేసిన న్యాయం అని మీకు అర్థం విశ్వాసం ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఎలక్షన్స్కి వెళ్ళండి ప్రజలందరూ ఓటేస్తే నేనేం మాట్లాడనని చెప్పాను అట్లా కాకుండా డ్రామా రావడం మానండి ఈ నాయకులు చాలా మంది మనం చూసాం విభజన సమయంలో ఇదే మరిగి చేశారు తర్వాత అమరావతి విషయంలో కూడా ఇదే మరిగి మాట్లాడారు ఎన్నికలు అవుతానే మాట తిప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడుతున్నారు వీళ్ళందరి యొక్క వంగి మాదకుల మరిగి తయారైపోయారు వీళ్ళంతా ఆయన ఏం చెప్తే రావడం పదవులకు వస్తున్న రాష్ట్ర ప్రయోజనం లేవు ప్రజా ప్రయోజనాలు లేవు ఈ రాష్ట్రంలో ప్రజలకు హక్కులు ఉన్నాయనే విషయం లేదు చాలా నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తూ ప్రజలు ఓట్లేస్తారు అనే ధీమాతో నోటికి వచ్చినట్టు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని ప్రజలను అడుగుతున్నా మనం నిలదీయాలా లేదా అని అడుగుతున్నాను ఈరోజు మనకు ఆ రోజు ఒక మాట చెప్పి ఇంత పెద్ద సమస్యని ఈరోజు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఎడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటే ఏం చెప్పాలి నేను అందుకే ప్రజలందరినీ కోరేది ఒకటే మీరు ఒకసారి ఈ విషయంలో చాలా నష్టం జరుగుతుంది ఆ రోజు అమరావతి ఉంటుందని చెప్పి ఈరోజు 3 ముక్కలాట మీరు ఆడతారా ఇంకొక పక్కన ఆ రోజు మీరు చూస్తే ఎన్ని మాటలు చెప్పారంటే నేను ఆ రోజు కూడా ఒకసారి చెప్పాను మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి 5 కోట్ల మందికి హెచ్చరిక చేశాను అమరావతిని సర్వనాశనం చేస్తారు అభివృద్ధిని ఆపేస్తారు ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతుంది ఒక్కసారి అని చెప్పి మీరు కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతుందో అదే జరుగుతుందని కూడా ఆ రోజు నేను చెప్పాను ఈరోజు అదే జరుగుతూ ఉంది భావితరాల భవిష్యత్తుని నాశనం చేసేదానికి కక్కడ కట్టుకొని పనిచేస్తున్నారు ఈరోజు ఒక విషయంలో చూస్తే నమ్మి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు చూస్తే వాళ్ళు రోడ్డు మీద పడి ఏ విధంగా బాధపడుతున్నారు ఎంతమంది గుండాకి చనిపోయారు మనం చూసాం మీ కార్యకర్త నీతి నిజాయితీగా మాట్లాడాడు ఆ కార్యకర్తకి సమాధానం చెప్పండి ఆయన ఒక మాట చెప్పాడు మనం చెప్పలేదు మనం ఎక్కడా ఈ మాట మాట్లాడలేదు మనకెందుకు వచ్చింది ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు మీరు మాట్లాడరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పరు అని ఒక కార్యకర్త మిమ్మల్ని నిలదీస్తూ ఉంటే ఒక నీతివంతంగా అతను మాట్లాడితే మీకు సమాధానం చెప్తాను అడుగుతున్న ఈ ప్రజాప్రతినిధికి వీళ్ళకి కావాల్సిన అధికారం కావాలి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేయాలి ఈ నాయకులే ఆ రోజు 2014 ఎన్నికల కంటే ముందు విభజన జరిగినప్పుడు ఒక్క మాట గట్టిగా మాట్లాడుంటే ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగేది కాదు ఆ రోజు కూడా మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి వాళ్ళు చేసే నిర్ణయాన్ని ఏమాత్రం వ్యతిరేకించకుండా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన నాయకులు ఎన్నికల ముందు అమరావతి ఉంటుంది రాజధాని కానీ పదే పదే మాట్లాడి ఎన్నికలు అవుతానే ఈరోజు చేయడం తప్పేంటని మీరు మాట్లాడుతున్నారు వీళ్ళకి ఎన్ని నాలుకలండి మనిషికి ఇన్ని మాటలు ఏంటండి వీళ్ళు మనుషులా వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడితే ప్రజలందరూ మనం ఆమోదించాలా అంటే మనకు ఒక పద్ధతి లేదా ఈ ప్రభుత్వం విశ్వసనీయత లేని ప్రభుత్వం
ఈ ముఖ్యమంత్రికి ఆయన మీదనే నమ్మకం లేదు. ఈరోజు పారిపోయాడు ఎన్నికలంటే. ఎందుకు పారిపోవాలి? ఎప్పుడో చెప్పారు కదా, మా ఇంట బయట లేదు, మా వంశంలో లేదు, మేము ధైర్యంగా మాట్లాడతాం, చెప్పిన మాట నిలబెట్టుకుంటామని అంటారు కదా. ఎందుకు నిలబెట్టుకోవాలని అడుగుతున్నా. నీకు ధైర్యం ఉంటే ఎన్నికలు పోదాం. నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, ఎన్నికల్లో చెప్తే మేమందరం గమ్మునుంటాం. అట్లా కాకుండా ఈ చేయడం మాత్రం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ రోజు పీపీఎస్ విషయంలో రెగ్యులేటరీ కమిషన్ అనుగుణంగా చేస్తే కావాలన్నవన్నీ క్యాన్సిల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పదే పదే హెచ్చరించారు. ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ ఎదురు తిరిగారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం, ఈ విషయంలో కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా మీకు అధికారం లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే కేంద్రం కూడా ఒక చట్టమే తీసుకొస్తానన్నారు. అక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇక్కడ రైతులు ఉన్నారు. ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. రైతులకు అన్యాయం జరిగింది. రైతులకు మనం ఒక అవగాహన, ఒక ఎంఓయూ చేశాం, ఒక అగ్రిమెంట్ చేశాం, దానిపైన వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు. అలాంటి రైతుల యొక్క విశ్వాసాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కేంద్రం ఆ రోజు మీరు చూస్తే ఏది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా ఎగ్జమ్ చేశారు, రైతులకు సహాయం చేశారు, రాజధాని డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం కూడా ఇంటర్ఫీర్ అయి ఈ రాజధాని కాపాడవలసిన అవసరం ఉంది. నేను ఒకే విషయం హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మేము చేసిన మాటలే మీకు వినిపించాను. మీరు ఏ విధంగా మడమ తిప్పారో మాట తప్పారో వినిపించాను. మీ కార్యకర్త మిమ్మల్ని నిలదీశారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా, తటస్థులు కోరుతున్నా, మేధావులు కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీలో కూడా నీతి నిజాయితీ ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే నీతి నిజాయితీ ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, ముందుకు రండి, మాట్లాడండి. జరిగే అన్యాయం పైన మీరు మీ నాయకులు నిలదీయమని చెప్పి కోరుతున్నా. నిలదీయకపోతే మీరు మీ భావితరాలు కూడా నష్టపోతాయి. వీళ్ళకు నీతి లేదు, నిజాయితీ లేదు, మాట లేదు, ప్రజా సమక్షేమం పైన లెక్క లేదు. ప్రతి పెద్ద పుట్టింగ్ వచ్చి హైదరాబాద్ లో కూర్చొని జుమ్ముల్లో కూర్చొని అన్న ఎవడైనా ఇంకెవడైనా మిమ్మల్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తారా చెప్పండి. నువ్వు వదులుకోక్కర్లేదు, నీ డబ్బు కోసం, నీ స్వార్థం కోసం, నీ ధన ఆర్జన కోసం నువ్వు వదులుకోక్కర్లేదు. నీ ఎమ్మెల్యేలను వదిలేస్తారు. మొన్న ప్రకటన చేశాం, గెజెట్ విడుదల చేశాం, త్వరలోనే విశాఖపట్నంలో పెంచుకుడి గ్యాప్కి శంకుస్థాపన చేయబోతున్నాం, మిగతాకి కూడా చేయబోతున్నాం, అమరావతిని కూడా సైమల్టేనియస్ గా మేము డెవలప్ చేస్తాం అని చెప్పాం. చెప్పిన మర్నాడే కోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చి వచ్చి అంటే విశాఖపట్నంలో శంకుస్థాపన జరగకూడదు, విశాఖపట్నంలో అభివృద్ధి జరగకూడదు, కర్నూలులో ఏమీ జరగకూడదు. చర్చ ఏం చేస్తారు ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు? మీకు అసలు మీకు మీ ఆలోచన ఉందా? అన్ని ఇంగ్లీష్ జ్ఞానం ఉందా చెప్పండి. రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో నాయకులారా మీకు? పెద్ద పుట్టిగా మాట్లాడతారు అని మీకు అధికారం ఉన్నప్పుడైతే మీరు ఏం చేయలేదు. మీకు అధికారం లేదు ఇప్పుడు, లేకపోయినా ఇంకో పార్టీ వచ్చి అధికారం వచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తారంటే ఏం మాట్లాడతారు మీరు? ఆయన మళ్ళీ చూస్తే నేను నా ఎమ్మెల్యేలు పోయినా పర్వాలేదు, ఇంకా ఏం ముఖం పెట్టుకుని ఏ ఆలోచన చూసుకుని ఇంకా ఆ పార్టీలో మీరు వచ్చి కొనసాగుతారు. మీరు మొన్న వచ్చేప్పుడు అంటున్నాడు రామకృష్ణుడు విజయపట్నం భూ కబ్జాలు చేస్తున్నారు, దసపల్ల భూములు ఎవడయ్యా కబ్జా చేశాడు గత ప్రభుత్వంలో? ఎవరు చేశారు కదా దసపల్ల భూముల్లో?
స్వయాన ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు నీ పార్టీ కార్యాలయం అక్కడున్నారు ఎవరు పక్కగోళ్ళ పంచిపెట్టావే ప్రభుత్వం తగ్గింది సుప్రీంకోర్టులో కేసుంటే కేసుకొచ్చి ఎప్పీ రావుకుంటా ఎక్స్ పార్టీ దాన్ని డిసిషన్ ఇచ్చి సిగ్గుందా మాట్లాడడానికి ఏమైనా మీకు దోచుకు తిని విశాఖపట్నాన్ని ఇవాళ మళ్ళీ వచ్చి తగుదామా అంటూ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కబుర్లు పెద్ద పెద్ద మాటలు ఇవాళ మాట్లాడుతున్నారు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అంతసేపు అమరావతి అమరావతి మీ కాదన్నామా అమరావతి అది పరిపాలన రాజ్యాన్ని నేను చెప్పాను కదా అది శాసన రాజకీయ నేను చెప్పాను కదా మేము దాన్ని దాన్ని ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదవుతుందో మాట ప్రకారం ఆ రైతులకు వచ్చి ఆదుకుంటామని చెప్పాం కదా ఇవాళ వరకు రైతుకి అనా పైసా కూడా బకాయి లేకుండా ఇచ్చిన దాన్ని ఇంకా అనౌన్స్మెంట్ చేస్తూ కౌలు ఇస్తూ ఆ అభివృద్ధి కోసం మొన్న నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను వెళ్ళి పరిశీలన చేసి అన్ని చేసుకొచ్చాం చూస్తే ఆ రోజు అంత నాకు కడుపు తరుక్కుపోయిందండి ఆ ఎల్దానికి కనిపెట్టి రోడ్డు ఆ కరగడ్డ రోడ్డు కూడా ఇవ్వలేదు కనీసం అప్పుడు అది వచ్చి 200 కోట్లు పెడితే అయిపోయిన రోడ్డుని అది డబుల్ రోడ్ చేయకుండా చేయలే వీళ్ళు వచ్చింటే పెద్ద కుట్టుగాగనం వచ్చి స్వర్గానికి ఎగిందిన సామెతలాగా ఈ వచ్చి పెద్ద దానికి వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలతో 5 లక్షల కోట్ల రూపాయలతో వీళ్ళు అది అభివృద్ధి చేస్తారంట అది వచ్చి సెల్ఫ్ సఫిషియెంట్ అంట ఎవరు నమ్మాలి ఎవరు నమ్ముతాడండి దీన్ని నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని మీద అందుకే చెప్తుంది అబద్ధమా 100 సార్లు చెప్పారు ఒకసారి కాదు 100 సార్లు చెప్పారు ఇదిగో అంకీలు అందులో 348 కోట్లు ఓన్లీ ఆర్టికల్కి వాళ్ళకి వచ్చి కన్సల్టెంట్ ఫీజు ఇచ్చి నువ్వు కన్సల్టెంట్కి వచ్చి 348 కోట్లు ఫీజు ఇచ్చి ఇందులోను ఏంటిది ఇదోపిడి మళ్ళీ ఇవాళ వచ్చి తగుదమ్మాలంటూ నువ్వు రాజీనామా చేసి మేము ఎందుకు రాజీనామా చేస్తామయ్యా నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా నీకు శత్రుతుంటే నిజంగా నీకు నీకు నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు చెప్పిన మాట ప్రజలు వస్తే నీ చెప్పిన మాట నమ్ముతాను అనుకుంటే చెయ్యి రా ప్రజల ముందుకు రా గత చరిత్ర చూసుకుంటే నాయకులు మా పెద్దలందరూ అలాంటి కార్యక్రమాలు చేశారు ఈయనంటే ఛాలెంజ్ చేశాడంట 48 గంటలు మేము వచ్చి తాకు ముడిచామంట మేము పారిపోమంట ఇది వచ్చి పెద్ద పుల్లంట మేము వచ్చి బిల్లంట ఏం మాటలు అవి పనికి మాల మాటలు నీ విను దానికి వచ్చి గంట గంటకి చర్చలు ఇంకా దానికి మీద వచ్చి వితరణలు వివరణలు ఇవి ఇంకా పనికి మాల వివరణలు పనికి మాల చర్చలు పెట్టుకొని ఏముద్రించామని ఆ రోజు చెప్పారంట ఎస్ ఎందుకు చెప్పారు కడుపు బాధతో చెప్పారు 5 సంవత్సరాల అద్భుత అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడికి ఎంత అద్భుతంగా తయారవలసిన అవసర అవకాశాన్ని దాని అందరి స్వశాలలో తయారు చేసి ఇంకేటయ్యా వచ్చి చూస్తాడు ఏం చూడడానికి వస్తాడు అతను అని చెప్పాను ఎస్ ఇవాటిగా మాట మాకు అంటూ ఉంటాను నేను అనలేదు అనలే సందర్భం ఏం సందర్భం అది ఏం చేస్తావు నువ్వు అక్కడ ఎందుకు 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 కేంద్రం ఎప్పుడు ఇచ్చింది శివరామకృష్ణ కమిటీ వేసాం కానీ రాష్ట్రం వచ్చి ఈ రకమైన నిర్ణయం తీసుకుంది అలాంటి రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం మాకు మాకు దాంట్లో భాగస్వామ్యం లేదని ఎందుకు చెప్పింది ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇప్పటికైనా మైండ్ సెట్ మారుతుందా చంద్రబాబు నాయుడు అనుకోకి పార్టీ పోయినా పర్వాలేదు ఎమ్మెల్యేలు పోయినా పర్వాలేదు ఎంపీలు పోయినా పర్వాలేదు ఎవరు పోయినా పర్వాలేదు కానీ ఆయనకు మాత్రం ఆయన
సమాజం ఏం వైపోయినా పర్వాలేదు కానీ ఆయన సమాజవర్గం మాత్రం ఆయన మాత్రం బాగవ్వాలి. ఇక్కడ బిరామీలు అందరూ బాగా బాగుపడాలి. వాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం, వాళ్ళ కోసమే ప్రజలు వచ్చి మనల్ని ఎన్నుకున్నారు. ఏంటిది కథాశ్రమంలో పది మందికి అవకాశం కల్పించే ఏర్పాటు చేసుకోవాలి. ఇవాళ చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, విశాఖపట్నం ప్రజలు, విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఇందులో ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలందరూ అసత్వం చెందిన రాయలసీమకి ఇక్కడైనా సరే మాకు కూడా ఈ ఫలాల్లో భాగం కావాలని కోరుకుంటున్నారు.